దాని అమరావతిలోని కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరపున తన సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నట్లు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెందర్తి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తెలియజేశారు. అమరావతిలో రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నా నిరసన కార్యక్రమాలు నేటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా పెందర్తి పీలా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో బండారు సత్యనారాయణ మూర్తి పార్టీ శ్రేణులతో కలిపి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పీలా శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి నారాయణరావు గండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలా రైతులకి ఏదో అమరావతి తీసేది మాకు అభ్యంతరం లేదు. రైతులకు ముందు ఏం చేస్తావు చెప్పు చెప్పమని రైతులు నేను పరిహారం ఇచ్చేస్తున్నాను వాళ్ళు హ్యాపీగా మళ్ళీ భూమి కొనుక్కోండి వ్యవసాయం చేసుకుని చెప్పండి అది చెప్పడం అది వీలుగా మారిపోయినాయి తిండిలాగా గెలుస్తున్నారు అని చేత మేము ఎలా ఎందుకు నియోజకవర్గం నుంచి సంఘీభావంగా మేమే ఎవరని జగన్మోహన్ కళ్ళు తెలిపించాలని మరి సంఘీభావంగా వచ్చిన మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ రైతు కోసం రైతు బిడ్డగా ఆ 360 చేసిన మహానుభావులకి పాదాభివందనం చేస్తూ మద్దతుగా రైతాంగానికి ఇచ్చిన చేయాలనే చట్టానికి మద్దతుగా రాజధాని ముఖ చిత్రం మనకి ఫేస్ ఇది ఎండర్ షాప్ ది మ్యాన్ అంటారు. ముఖ చిత్రాన్ని బట్టే ఒక పుస్తకం ఉందంటే ఈ ముఖ చిత్రమే పుస్తకానికి ముఖ్యం. ఈ పుస్తకం విలువ ఉందంటే ఈ ముఖ చిత్రం వల్ల. ఇది లేకపోతే దాన్ని ఓపెన్ చేస్తే పుస్తకం ఎవరు కొనరు. ఇలా చూస్తారు కొనరు చూస్తారు ముందుది. అలాగే ఈ రాజస్థాన్ కూడా ముఖ చిత్రం అమరావతి. అదే పోతే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎందుకు పెరిగింది, బెంగళూరు ఎందుకు, మెడ్రాస్ ఎందుకు, అసలు ఏ వ్యవసాయానికి ఏ గెత్త ఏ ఎరువేస్తా తెలుసు ఆయనకి. ఈయనకి బాగా తెలిసింది సూట్ కేసు దొంగ వ్యాపారాలు. మామల్లుళ్ళు విజయసారెడ్డి మామట మామల్లుళ్ళు దొంగ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన కాదు అని చెప్పి రైతుకి న్యాయం చేయని దయించి పాపం 365లో మగ్గాక పాదాభం చేస్తున్నాను. 365 రోజులు వాళ్ళు ఆడవాళ్ళు భోజనాలు లేక తిండిలు లేక అవమానాలు బరాయించి జైలుకి వెళ్ళి ఎస్సీల మీద ఎస్సీ కేసు అండి. ఎక్కడైనా ఉన్నాం భారతదేశం మొత్తం కదా ఎస్సీలు అంటే ఎస్సీగా ఎట్రాసిటీ అట కోర్టు గట్టిగానే మొట్టిగా కొట్టింది సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డికి.